వీక్షకులకి నమస్కారం, బ్లోగ్లోకి స్వాగతం. ఈ బ్లోగ్ సరదా కోసం మాత్రమే. మీకు జరుగుతున్నది సరదాగా నవ్వుగా చెప్పడం కోసం మాత్రమే, అన్యథా తీసుకోవద్దు. ఇక విషయంలోకి వస్తే, జనసేనను వీడి వెళుతున్న చోటా నాయకులు మాట్లాడుతున్న విషపు మాటలు చూస్తే అసలు వీళ్ళంతా అంత సులువుగా జనసేన పార్టీలోకి ఎలా ప్రవేశించారు, ఇన్నాళ్ళు ఎలా పనిచేశారు, ఏం పనిచేశారు అనే సందేహాలు ఎవరికైనా కలుగుతాయి. ఎవరి వల్లనైనా మొత్తం సర్వం సంకనాగిపోయిన వ్యక్తులు సైతం అంతంత బకెట్ల కొద్దీ విషం వాళ్ళ మీద చిమ్మరు. కానీ ఈ కోవర్టులంతా మాత్రం పక్క ఛానళ్లకు పోయి టన్నుల కొద్దీ విషం చిమ్ముతున్నారు. సలార్ సైజు బుల్డోజర్లతో ఎత్తి మరీ జనసేన మీద బురద పోస్తున్నారు. ఎంతేసి మంది కోవర్టులు ఎలా జనసేన పార్టీలోకి వస్తున్నారు, వచ్చేశారు అనేది నాకు చాలా ఆశ్చర్యకరంగాను వింతగాను ఉంది. జనసేన పార్టీకి కమిటీలు వేయడం లేదు, తేవడం లేదు. పార్టీ కోసం సరైన కమిటీలు వేయడం లేదు, తేవడం లేదు అనే విమర్శలు ఎప్పుడూ ఉన్నవే, మనం వింటున్నవే. కానీ ఇక్కడ చూస్తుంటే పార్టీ పెట్టిన ముందు నుండి జనసేనలోకి కోవర్టులను చేర్చుకోవడానికి ఏదైనా ప్రత్యేక కమిటీ వేశారా? ఆ కమిటీ రహస్యంగా పనిచేసిందా? ఆ కమిటీ ద్వారానే జనసేనలోకి వచ్చిన ఈ కోవర్తులంతా వచ్చిన పని పక్కాగా ముగించుకొని తరువాత చక్కగా తగినంత దూరం జరిగి బయట నుండి జనసేన పార్టీ మీద ఏకదాటిగా రాళ్ళు విసురుతున్నారా అనే గట్టి అనుమానం కలుగుతోంది. అసలు పార్టీలోకి కోవర్టులను మాత్రమే చేర్చుకునే ఆ కమిటీలో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లేంటి, విధి విధానాలేంటి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. లేకపోతే కుప్పల కుప్పలుగా కోవర్టుల ఏంట్రా నాయన ఇది, చూస్తుంటే మతిపోతోంది. పక్క ఛానల్ పెట్టాలంటేనే భయం వేస్తోంది. ఈరోజు జనసేన నుండి బయటికి ఎవడొచ్చాడో, వాడు ఏం వాగుతున్నాడో, మనం ఏం వినాలో అని తెగ భయం వేస్తోంది. అది సంగతి. ఈ వ్లోగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.